తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 2,91,000 కోట్లతో పద్దు ప్రతిపాదనలు చేసింది. మరి భట్టి చిట్టాలో ఏ రంగానికి ఎంత కేటాయించారు? 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందులో మూలధన వ్యయం 33,487 కోట్లని చెప్పారు. ఇక పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా పన్నేతర ఆదాయం 35,208.44 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించారు భట్టి విక్రమార్క. ఇక శాఖల వారీగా చూస్తే వ్యవసాయ శాఖకు 72,659 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, సంక్షేమానికి 40,000 కోట్లు, సాగునీటికి 26,000 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,148 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు భట్టి విక్రమార్క. ఇక అధికారంలో వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించింది. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోంశాఖ బడ్జెట్లో 9,564 కోట్లు కేటాయించింది. రీజనల్ రింగ్ రోడ్ బడ్జెట్లో తన వాటాగా 1,525 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో 671,757 కోట్ల రూపాయలు అప్పచేసిందని చెప్పారు మంత్రి భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లలో రాష్ట్రం రుణం 10 రెట్లు పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు గడిచిన 6 నెలల్లో తమ ప్రభుత్వం 42,892 కోట్లు వడ్డీగా చెల్లించిందన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే 33 రకాల సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సఫల్ యోజన పథకంలో చేరుతున్నట్టు చెప్పారు.